ఇక్కడ ఉంది కరెంట్ ఛార్జ్ సంబంధించిన విషయం ఉంది కాబట్టి కరెంటు షాక్ ఈఆర్సీకి కి విద్యుత్ డిస్కమ్ ప్రతిపాదన ఆయన పేరు శ్రీరంగరావు ఈఆర్సీ చైర్మన్ గా ఆయన అనేది ఒక చర్చ ఏం నడుస్తున్నారంటే ఈయన వ్యక్తి ఈఆర్సీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ప్రెజెంట్ తన్నీరు శ్రీరంగరావు అర్థం చేసుకోరు ఇక తన్నీరు శ్రీరంగరావు ఎవరు చుట్టపైన కేసీఆర్ చుట్ట పైన ఒక్క నిమిషం ఆయన బీఆర్ఎస్ కనుబో వేసుకున్న చూపిస్తాం మీకు ఒకసారి నిన్న వీళ్ళు కలిసినటువంటి ఫోటో ఇది ఎవరు కేటీఆర్ కౌశిక్ రెడ్డి అందరు పోయి కలిసి విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని చెప్పి వినతి వచ్చారంట ఒక ఫోటో కూడా ఉంది ఇక్కడ చూసినా నేను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కండవ పోసుకొని కూడా ఆయన ఫోటో ఉన్నది సో ఇక్కడ ఒక తమ్మేళ్ళు ఉన్నది ఏంది ఇది తన్నీరు గుర్తుపెట్టుకో ఆ కుర్చీలో ఉండవని చెప్పి గతంలో ఆ కుర్చీలో ఉండేది నాలుగు రోజులే రేవంత్ మాస్ వార్నింగ్ సో ఈయనకి అక్టోబర్ ఇరవై తొమ్మిదితోని పదవీ కాలం ముగుస్తుంది ఎవరికి ఈ తన్నీరు శ్రీరంగరావుకి అక్టోబర్ ఇరవై తొమ్మిదితో పదవి అయిపోతుంది ఇవాళ డేట్ ఎంత అక్టోబర్ ఇరవై తొమ్మిదో లేక నవంబర్ ఇరవై తొమ్మిదో ఈ మధ్య కాలంలో రెండు అక్టోబర్ ఆర్ నవంబర్ సో ఆయన పరవీకాలం అయిపోతుంది నటిడిగా చూసుకుంటే ఒక పది ఇరవై రోజులు ఉన్నది అంతే ఇప్పటి నుండి చూసుకుంటే కానీ ఇంకో వారం రోజులే ఇంకో వారం రోజుల్లో పరవ అయిపోతుంది సో ఈ శ్రీరంగరావుని అపాయింట్ చేసింది ఎవరు తన్నీరి శ్రీరంగారావుని అపాయింట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అపాయింట్ చేసారు కేసీఆర్ఏ సో ప్రస్తుతం ఇంకా అయినా కొనసాగుతున్న పదవీకాలం అయిపోలేదు పదవీకాలం అయిపోయినా కొత్త వారం మార్చే అవకాశం ఉంటుంది సో ఈ శ్రీరంగరావు అనే వ్యక్తి ఎవరు ఇలా చుట్టపైనే తన్నీరు శ్రీరంగారావు అంటే ఆయనకు వరుసకు మామో లేకపోతే బాబాయో మామో మామైత అన్నట్టుగా తెలుస్తోంది బయట ప్రచారంలో కేటీఆర్కి మామైతరంట సో ఇప్పుడు ఏమైపోయింది సుప్రీంకోర్టు పోయారు గ్రూప్స్ మీద గ్రూప్స్ మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది మేము ఇప్పట్లో ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేము ఒకవైపు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న సమయంలో మా దగ్గరికి వచ్చి ఇక్కడ మీరు వెంటనే దీన్ని ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వనంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమంటే ఎట్లా ఇస్తామో సాధ్యంగా విషయం అని కొట్టిపారేసింది సో కొంత వారం రోజులుగా రాజకీయంగా వాళ్ళు మలుచుకుందాం అనుకున్నారు బండి సంజయ్ ఎంట్రీతో గ్రూప్ వన్కి సంబంధించిన అంశాల నుంచి బీఆర్ఎస్ పార్టీ బయటపడిపోయింది సుప్రీంకోర్టు పోయి సుక్కు ఎదురు కావడంతో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా వాష్అవుట్ అయిపోయింది గ్రూప్ వన్ ఇష్యూ నుంచి ఎగ్జామ్లు నడుస్తున్నాయి ఇంకోవైపు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం రోజు మాట్లాడేసరికి అది ఏమైపోయింది మాట్లాడి మాట్లాడి మాట్లాడే ఆ అంశం కాస్త కొంత నీరు గారిపోవడం అంటే ఎంత మాట్లాడదాని ఎఫెక్ట్ కనబడతలేదు ఆ ఎఫెక్ట్ ఆ జోరు కనబడతలేదా జోష్ కనబడతలేదు సో ఇంకొక వైపు రైతు భరోసాకు సంబంధించి లేవనెత్తుకుందాం అంటే రైతు భరోసా లేవనెత్తుకోవచ్చు కానీ ప్రజలు కూడా కొంత అంత యాక్టివ్గా లేరు ఇప్పుడు రైతు పంటలు వస్తూనే అంత బయటకు వచ్చే అంత సిద్ధాంతం లేదు వీళ్ళు కావాలని రెచ్చగొట్టడమే పరిస్థితి అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఉన్న పలంగా ఇంకొక అంశం తెరపైకి తీసుకురావాలి న్యూట్రల్గా కొన్ని కొన్ని నడవాలి ఇష్యూస్ అన్ని కాంగ్రెస్ పార్టీ ఆర్డెట్గా నడవాలి సో ఇప్పుడు ఎక్కడ కూడా నాకు తెలిసి రోజునే వార్తలు చదువుతున్నా కదా ఇక్కడ ఇక్కడ కూడా కరెంటు ఛార్జీలు పెంచుతామని చెప్పి అటు ప్రభుత్వమో లేకుంటే సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కనో లేకపోతే డిస్కమ్ల నుంచో ఇంకెక్కడి నుంచో ఎక్కడ కూడా ఆదేశాలు రాలేదు బయట ప్రకటన జరగలేదు సరే లోపల అంతర్గతంగా మేము ఇంటర్నల్గా ఇష్యూస్ నడుస్తున్నాయని అంటే ఇంటర్ ఇంటర్నల్గా కొంచెం జరు జరిగితే జరగవచ్చునేమో జరగకపోవచ్చు ఏమో చెప్పలేము మనం బయటకైతే తెలియలేదు బయటకైతే పొక్కలేదు ఆ వార్తలన్నీ కూడా సో ఇప్పుడు ఏమైంది ఉన్న పరంగా ఈ ఇష్యూని కరెంట్ దిక్కు డైవర్ట్ చేసి కరెంట్ అందరు వాడుతూనే ఉంటారు అందరు వాడుతూనే ఉంటారు సో రెండు వందల యూనిట్లో వాడేవారి సంఖ్య ఎంత ఆ ముప్పై లక్షలే ఉన్నది వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఎలిజిబిలిటీ వస్తున్నట్టుగా చూస్తున్నాం ముప్పై ముప్పై లక్షల మందికి మాత్రమే ఆ కుటుంబాలకు అయితేనే రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వినియోగించే వారికి తగ్గుతున్నది మిగిలిన వాళ్ళందరూ కూడా కరెంటు బిల్ కట్టాల్సింది ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికమే డెఫినెట్గా రెండు వందల యూనిట్ల పైబడే వాడతారు అందరు కూడా ఫ్యామిలీస్ సో వాళ్ళందరూ కూడా కట్టాల్సిందే సో ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే రెండు వందల లోపు కట్టడంతోనే రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత భారం పడుతుంది కాబట్టి ఈ రెండు వందల యూనిట్స్ అనేది ఫ్రీ ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడడం ఒక ఎత్తు మరోవైపు ఇప్పుడు లోటు ఈ ఏడాది ఆదాయ వ్యాల లోటు ఎంత పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు లోటు అంటే తక్కువ సో దీన్ని ఈ రెండింటి రికవరీ చేయడం కోసమే కరెంటు ఛార్జీలు పెంచబోతున్నారు రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి భాగంలో ఈయన కేటీఆర్ వాళ్ళ సుటపాయనే తన్నీరు శ్రీరంగరావును కలిసి నువ్వు పెంచకు అని చెప్పి వినతి వచ్చిండు ఆయనతో ఫస్ట్ చెప్పించారు కరెంటు ఛార్జీలు పెంచుతామని ఆయనతో చెప్పించారు వీళ్ళే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం ఆలోచన చేసిందా కరెంట్ ఛార్జ్ పెంచుతామని చెప్పి సంబంధించి శాఖ మంత్రి ఎక్కడన్నా మాట్లాడిందా మరి ఈఆర్సీ చైర్మన్కి ఎట్లా తెలిసింది ఎట్లా ఎట్లా తెలిసింది ఏ రకంగా ఆయన సర్టిఫై అంటే ఏ రకంగా ఆయన ఆదే మాట్లాడిండే సో ఈఆర్సీ చైర్మన్గా ఉన్న శ్రీరంగారావు అనే వ్యక్తిని కేసీఆర్ హయాంలో అపాయింట్ ఆయన ఒక్కటే కాదు చాలామంది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం పాత వాళ్ళు ఇంకా కంటిన్యూ కావడమే వాళ్ళంతా కూడా కేసీఆర్ ఆదేశాలకు కేసీఆర్ దగ్గర నమస్తేలకు కేసీఆర్ దగ్గర సలాంలకు ఐ మీన్ కేసీఆర్ దగ్గర ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ మాట మాట్లాడకూడదు అధికారుల గురించి బట్ డెఫినెట్గా మాట్లాడుతున్నా గులాంగిరి కేసీఆర్ దగ్గర గులాంగిరి ఏడంలో అలవాటు అయిపోయారు సో వాళ్ళంతా కూడా అప్పుడు సైలెంట్గా ఉండి ఏం చేయలేకపోయారు ఆయన కొంచెం కంట్రోల్ అయిపోయింది ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తే ఆయన చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ దొరికింది కొంచెం సో వాళ్ళు వీళ్ళ ఆదేశాలను ఇంకా కూడా పాటిస్తూ వాళ్ళ టైంలో కొంత దా దోచుకోగలిగారు దాచుకోగలిగారు కొంతమంది వ్యక్తి అధికారులు సో వీళ్ళు చెప్పినట్టుగా ఇంకా కూడా వీళ్ళతో టచ్లో ఉండి వీళ్ళు చెప్పినట్టుగా కొంత వ్యవహరిస్తూ అడ్మినిస్ట్రేషన్ని తప్పుతో పట్టించి అడ్మినిస్ట్రేషన్ని ఫెయిల్ చేస్తున్నారు సో నిన్న శ్రీరంగారావుని కలిసినటువంటి ఫోటో చూసినా కదా మనం ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం ఏం జరిగిందనేది ఇక మిగిలిన పన్నెండు వందల కోట్ల రాబడికి ఛార్జీల సవరణ జరగబోతోంది ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్న ఈఆర్సీ ప్రజల పైన పద్దెనిమిది వేల ఐదు కోట్ల భారం విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు డిస్కౌంట్ ప్రతిపాదనలు తిరస్కరించాల్సిందే అనవలోచిత నిర్ణయాలతో సంక్షోభం తేవద్దు విద్యుత్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్సీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలతో కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైంది ఇప్పటికే ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయ పారిశ్రామిక రంగాల సంక్షోభంలో కూరుకుపోయన్నారు పారిశ్రామిక రంగానికి సంబంధించిన అన్ని కేటగిరీలకు ఒకటే రేటు గృహ వినియోగదారులకు సైతం స్థిర ఛార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు గతంలో మీరు గమనిస్తే ఏదో డెవలప్మెంట్ ఛార్జీలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే ప్రతి ఇంటికి పూరి గుడిసెల నుంచి మొదలుపెడితే చాలా పెద్ద భవనాలు అంత బంతస్తుల భవనాల దాకా కూడా కరెంటు బిల్లు డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పి పూరి గుడిసెల దగ్గరనే ఒక్కొక్క దగ్గర నుంచి మూడు నాలుగు వేల రూపాయలు రూపాయలని వసూలు చేసిర్రు కొన్ని సందర్భాల ప్రత్యక్షంగా నేను చూసిన దగ్గర చిన్న చిన్న పూరి గుడిసలే ఉంటాయి అక్కడ కరెంటు బిల్లు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఒకే రూమ్ నేనేకి ఇరవై వేల కరెంటు బిల్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నెలకి ఆ తప్పిదాలు చేసినాము మీరు ఇప్పుడు మీరు వచ్చి మళ్ళా శ్రీరంగ రావు దగ్గరికి పోయి శ్రీరంగ నీతులు చెప్తున్నారా సరే ఛార్జీలు పెరిగితే డెఫినెట్గా ఖండించాల్సిందే డెఫినెట్గా ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే సామాన్య జనాలను నడివేసినట్టు అవుతుంది సామాన్య జనం ఇప్పటికే రెండు వందల యూనిట్లు విచ్చితో కరెంటు విద్యుత్ వాడుకున్నవారు వాడుకుంటున్నారు ఆ సద్వినియోగం చేసుకుంటున్నారు సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు అర్హత సాధించలేకపోయిన వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా భారం పడుతుంది కాబట్టి రేషన్ కార్డు లేకపోతే పథకం అర్హత లేదు సో రేషన్ కార్డు లేని వాళ్ళ మీద భారం పడుతుంది కాబట్టి వాళ్ళ మీద ఆ డెఫినెట్గా ఆ భారం ఉంటుందనే విషయంలో మనం డెఫినెట్గా ఖండించాల్సిందే ఈ విషయాన్ని మనం తప్పు పట్టాల్సిందే నిజంగానే విద్యుత్ ఛార్జీలు పెరిగితే కానీ ఆ నైతికత ఉన్నదా అడగాల్సిన నైతికత ఎన్నిసార్లు మంచి విద్యుత్ ఛార్జీలు మీరు డెవలప్మెంట్ ఛార్జీల పేరిట సర్ఛార్జీల పేరిట లేకపోతే చిన్న చిన్న పూర్ గుడి సర ఇరవై ముప్పై వేల రూపాయల కరెంటు బిల్లు వేసి తప్పుడు 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 తరకలుగా వ్యవహరించినటువంటి తీరు మీది ఇప్పుడు మళ్ళా శ్రీరంగరావు దగ్గరికి పోయి శ్రీరంగ నేతలు చెప్తున్నారు కేటీఆర్ గారు సైతం ఛార్జీలు పెంచడంతో విద్యుత్ భారం వేసినా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు మూడు వందల యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్కి పది ఫిక్స్డ్ ఛార్జీ వసూలు చేస్తారని ఆ పరిధి దాటితే ప్రస్తుతం ఉన్న దానికంటే ఐదు రేట్లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కోరినట్టుగా తెలిపారు కేసీఆర్ పదేళ్లలో ప్రజలపై భారం వేయకుండా ట్రూ అప్ ఛార్జీల కోసం నెలకు వెయ్యి కోట్ల ప్రభుత్వమే భరించిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ను వ్యాపార వస్తువుగా చూస్తోంది ఇది రాష్ట్ర ప్రగతికి గుడ్డలు పెట్టవుతుందన్నారు సో ఇది ఇలా కథ శ్రీరంగరావు దగ్గరికి శ్రీరంగ నేతలు చెప్పి వచ్చారు చూద్దాం మరి నిజంగానే ప్రభుత్వం దీని మీద ఏం స్పందిస్తుంది ఏం కథ అని వాస్తవానికి అయితే ఎక్కడ కూడా కరెంట్ సంబంధించిన అంశం తెర మీదకి రాలేదు ఇటువైపు చూద్దాం ఒకసారి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సర్కారు సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థల ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీకి నివేదిక అందించి అందజేశాయి తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ఈఆర్సీని కోరాయి త్వరలో దీనిపై బహిరంగ విచారణ జరిపి కీలక నిర్ణయం తీసుకోనుంది ఈఆర్సీ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి మూడు కేటగిరీలో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి వీటిని ఈఆర్సీ ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి పన్నెండు వందల కోట్లు వస్తాయని డిస్కమ్లు అంచనా వేస్తున్నాయి ఈ ప్రతిపాదనలపైన రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేశాకే ఈఆర్సీ తుదిరియం వస్తుంది అనంతరమే ఛార్జిల సవరణకు అమల్లోకి వస్తోంది ఈ మొత్తం ప్రక్రియను తొంభై రోజులు సమయం పడుతోంది తెలంగాణలోని ఉత్తర దక్షిణ డిస్కమ్లు ఏడాది తమ ఆదాయ వ్యయాల మధ్య లోటు పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లుగా ఉంటుందని అంచనా వేశాయి ఈ మొత్తంలో పదమూడు వేల ఇరవై రెండు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా తమకు సమకూర్చాలని కోరాయి మిగిలినటువంటి పన్నెండు వందల కోట్ల లోటును పూడ్చుకునేందుకు చార్జీల సవరణ ప్రతిపాదనలు ఇస్తున్నట్టుగా డిస్కమ్లు ప్రకటించాయి ఇళ్లకు వాడుకునే కరెంటుకు నెలకు మూడు వందల యూనిట్లు దాటితే లో కిలో వాట్ స్థిర ఛార్జీని ప్రస్తుతం పది వసూలు చేస్తుండగా యాభై పెంచడానికి అనుమతించాలని డిస్కమ్లు కోరాయి ప్రభుత్వ గృహజ్యోతి నెల కింద కింద నెలకు రెండు వందల యూనిట్లు కరెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తుందని అలాగే రెండు వందల తొంభై తొమ్మిది యూనిట్ల వరకు కూడా వాడుకునే ఇళ్లకు ఎలాంటి స్థిర ఛార్జీ పెంపు ఉండదు రాష్ట్రంలో మొత్తం కోటి ముప్పై లక్షలకు సంబంధించి ఒక కోటి ముప్పై లక్షలకు పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో మూడు వందల యూనిట్ లోపు వాడుకునే వారు ఎనభై శాతానికి పైగా ఉన్నారు దీనివల్ల ప్రజలపై పెద్దగా స్థిర ఛార్జీ పెంపు భారం పడింద పడదని నిష్కాలు చెబుతున్నాయి మూడు వందల యూనిట్లో ఎంతమంది ఉన్నారు ఎనభై శాతం మంది ఉన్నారు ఎవరి మీద వాడుతుంది భారం మూడు వందల యూనిట్లు అంటే సుమారుగా కమర్షియల్ వాటికి లేకపోతే పెద్ద పెద్ద భవనాలకి రేవంత్ రెడ్డి ఇంటికో లేకుంటే చిరంజీవి ఇంటికో పవన్ కళ్యాణ్ ఇంటికో నాగార్జున ఇంటికో గాలకైతే ఈ కరెంట్ బిల్లు పడుతుంది సామాన్యులకి ఏం పడుతుంది మరి మీ ప్రయత్నం వాళ్ళ కోసమైనా కేటీఆర్ చెప్పండి ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నది కదా ఒకవేళ కనుక అవే ఛార్జీలు పెంచాల్సి వస్తే మూడు వందల యూనిట్ల పైబడిన వారికి పెంచుతారట సో అలా మీరు మీరు పెద్దల కోసం ఎప్పటి మీ ప్రయత్నం పెద్దల కోసమే పేదల కోసం కాదు మీ ప్రయత్నాలు ఎప్పటికీ పెద్దల కోసమే సో మళ్ళీ వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నది అయితే పరిశ్రమలన్నింటికి ఒకటే రేటు ప్రస్తుతం హెచ్డి పరిశ్రమల జనరల్ కేటగిరీలో మూడు రకాల కనెక్షన్లు ఉన్నాయి వీటిలో పరకొండ్ లెవెన్ కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకున్న పరిశ్రమ వినియోగించుకున్న కరెంటుకు యూనిట్కు ఏడు పాయింట్ అరవై ఐదు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు థర్టీ త్రీ కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకుంటే ఏడు పాయింట్ పదిహేను రూపాయల చొప్పున ఇక వన్ థర్టీ టూ కేవీ అయితే ఆరు పాయింట్ అరవై ఐదు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు ఇకపై అన్ని కేటగిరీల పరిశ్రమల నుంచి యూనిట్కు ఏడు పాయింట్ అరవై ఐదు రూపాయల చొప్పునే వసూలకు అనుమతించాలని డిస్కమ్లు కోరాయి పరిశ్రమల నుంచి కిలో వాటుకు నాలుగు వందల ఐదు చొప్పున వసూలు చేస్తున్న స్థిర ఛార్జీని ఐదు పెంచాలని కోరాయి సో ఇది మొత్తం మీద కరెంటు సంబంధించిన ముచ్చట సో పెంచినా కూడా పేదవాళ్ళ మీద భారం పడే అవకాశం